సిటీస్ ఆఫ్ రిఫ్యూజ్ ఆరు ఆశ్రయ పొరములు ఆరు ఆశ్రయ పొరముల గురించి కొద్ది నిమిషాలు మనమే ధ్యానం చేసుకుందాం దేవుడు యహోశవాకు దర్శనమిచ్చి ఈ ఆరు ఆశ్రయ పొరములు కట్టమని దేవుడు యహోశవాకు చెప్పినట్లుగా వాక్యభాగములో మనకు కనబడుతుంది ఈ ఆరు పురాల గురించి మూడు గ్రంథముల్లో ఒకొక్క అధ్యాయమంతా కూడా ఈ ఆశ్రయ ఆశ్రయపురాల గురించి రాయిబడినట్లుగా మనకు కనబడుతుంది కనుక ఒకటి సంఖ్యాకాండం ముప్పై ఐదవ అధ్యాయములో అలాగే ద్వితీయోపదేశకాండం కాండం పంతొమ్మిదవ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్న యహోశివా గ్రంథము ఇరవయో అధ్యాయములో కూడా ఈ ఆశ్రయ పొరాల గురించి రాయబడి ఉంది ఆశ్రయ పొరాలు దేని కొరకు కట్టమన్నారు దేవుడు వాటి యొక్క ఉపయోగాలకు ఉపయోగాలు ఏంటో అనేది కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి మహోన్నతుడా జీవము కలిగిన దేవా మీ కొందనాలు స్తోత్రాలు అయ్యా గడిచిన నెలంతా కూడా మమ్మల్ని కాపాడి మరొక నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టావు తండ్రి స్తోత్రాలు నైనా ఈ యొక్క సెప్టెంబర్ మాసములో మొదటి ఆరాధన దినమున మేము పాల్గొని నిన్ను ఆరాధించడానికి మీరు మాకిచ్చిన గొప్ప తరుణమును బట్టి వందనాలు తండ్రి చదవబడిన ఈ వాక్యములో ఉన్న సత్యాన్ని మేము గ్రహించి వాక్యానుసారంగా జీవించుటకు మాకు సహాయం చేయండి నీ వాక్యమే కదా మమ్మల్ని బ్రతికించేది నీ వాక్యమే కదా మమ్మల్ని నడిపించేది నీ వాక్యమే కదా నీ రాజ్యములో చేర్చేది నీ వాక్యములో ఉన్న సత్యాన్ని మేము గ్రహించుటకు మా మనసు నీ వాక్యం మీద ఉంచినట్లుగా మా చెవులు నీ స్వరమును వినునట్లుగా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు ఈ వాక్యములో ఉన్న విషయాలన్నీ కూడా మాకు అర్థమయ్యేలాగా బోధించమని అలాగే ఆదివారం ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్వాదించండి ప్రతి కుటుంబానికి మీరు కావలసిన రావలసిన దీవెనలు మీరు ప్రసాదించండి ఆదివారంలో ఉన్న ఆశీర్వాదాలు ఏడు రోజులకు సరిపోతాయన్నావు అట్టి ఏడు రోజులు కావలసిన ఆశ్రదాలు మాకు దయచేయమని వాక్యమైన యేసుక్రీస్తు ప్రభువు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి మేన్ ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డన దేవనామమున మీ అందరికీ శుభము కలుగును గాక పరిశుద్ధ గ్రంథములో యహోశివ గ్రంథము ఇరవయో అధ్యాయములో ఆరు ఆశ్రయ ఆశ్రయపురాలు గురించి దేవుడు యహోషవాకు తెలియచేశాడు కనుక ఆరు ఆశ్రయ పొరాలు కట్టమని యార్ధ నది యువతల మూడు ఆశ్రయ పొరాలు ఎరుకో ప్రాంతానికి దగ్గరగా మూడు ఆశ్రయ పొరాలు అనగా పడమట సైడు మూడు ఆశ్రయ పొరాలు కనుక తూర్పు ప్రాంతంలో మూడు ఆశ్రయ పొరాలు ఆరు మొత్తం ఆరు ఆశ్రయ పొరాలు దేవుడు నియమించమన్నాడు ఎందుకు ఈ ఆశ్రయ పొరాలు ఎందుకు ఈ ఆశ్రయ పొరాలు కట్టమని దేవుడు సెలవిస్తున్నాడంటే కనుక ఎవరు కూడా ఆ దినాల్లో కంటికి కన్ను పంటికి పన్ను మరణానికి మరణమే ఎవరైనా ఎవరన్నా చంపితే వారిని ఏం చేసేవారు చంపేసేవారు కనుక అలాగూ కాకుండా పొరపాటున పొరపాటున చంపాలనే ఉద్దేశంతో కాకుండా పొరపాటున మరి ద్వితీయోదేశం పంతొమ్మిదవ అధ్యాయం ఈ ఆశ్రయపురాల గురించి తెలియచేస్తూ ఎవరికి ఆశ్రయపరాలు అని దేవుడు చెప్తున్నాడంటే పంతొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనాన్ని మనము చదువుకుందాం పంతొమ్మిదవ అధ్యాయం ఐదవ వర్షణంలో పొరపాటున వారిని చంపిన ఎడల అనగా అనగా ఒకడు చెట్టు నరుగుటకు తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్టు నరుకుటకు గమనించాలి ఎవరికి అంటే పొరపాటున ఎవరన్నా అరణ్యములో చెట్టు నరకటానికి వెళ్ళినప్పుడు అది నరుకుతుండగా పొరపాటున ఆ గొడ్డలి పిడి ఊడి ఎదుట వాడికి తగిలి వాడు చచ్చిపోతే అంటే ఉద్దేశపూర్వకంగా చంపాలని కాదు పొరపాటున తగిలి ఆ వ్యక్తి చచ్చిపోయినప్పుడు ఈ వ్యక్తి ఆశ్రయపురానికి పారిపోవచ్చు కనుక తన బంధువులకి తెలిసి తన బంధువులకి తెలిసి ఇతన్ని తరిమి చంపకముంది కనుక పొరపాటున గొడ్డలి ఊడి ఎదుటి వారికి తగిలినప్పుడు గొడ్డలు మాత్రమే కాదు ఏదైనా పొరపాటున వారికి తగిలినప్పుడు వాడు చచ్చిపోతే చంపాలనే ఉద్దేశం కాదు కనుక పొరపాటున ఆ దెబ్బ తగిలి చచ్చిపోయాడు గనక ఇతనికి మరణం రాకుండా చనిపోయిన బంధువులు వచ్చి ఇతని చంపకుండా ఇతడు ఎక్కడికి వెళ్ళొచ్చు చెప్పండి ఆశ్రయపురానికి వెళ్ళి ఉండొచ్చు ఆశ్రయపురంలోనికి వెళ్ళిన వారికి ఇక వారికి ఏది ఇక అంటే ఇక మరణం ఉండదు తప్పించుకున్నాడు అన్నమాట ఆశ్రయపురంలో కొంతకాలం ఉండాలి ఆశ్రయపురంలో పెద్దలు ఉంటారు ఆశ్రయపురంలో యాజకుడు ఉంటాడు ఈ నరహంతకుని యాజకుడు వాక్యం ద్వారా సరిచేస్తాడు ఇది సర్వజనులకు సమస్త జనులకు ఏర్పాటు చేయబడిన ఆశ్రయపురము రెండో విషయము ఈ ఆశ్రయపురాలు జనులకు దగ్గరగా ఉండాలి వారికి అనుకూలంగా ఉండాలి ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి యొక్క బంధువులు వచ్చి ఇతని చంపకముందే ఇతడు పరిగెత్తుకుని రాగలిగిన సమీపంగా ఆశ్రయపురములు ఉండాలి మూడో విషయాన్ని మనం చూసినట్లయితే పరిగెత్తుకుని రావాలి ఆలస్యం చేయకూడదు ఆలస్యం చేస్తే మరణము సమీపిస్తుంది కనుక ఇతడు ఎప్పుడైతే తెలియకుండానే పొరపాటు చేసినప్పుడు తెలియకుండానే తప్పితము చేసినప్పుడు తెలియకుండానే నరహంతు అయినప్పుడు ఈ వ్యక్తి ఆశ్రయపురానికి పరిగెత్తుకుని రావాలి ఆలస్యం చేస్తే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క బంధువులు చంపేస్తారు కనుక కంటికి కన్ను పంటికి పన్ను మరణానికి మరణమే కనుక ఇతడు తెలిసి చేశాడు చేశాడు అనేది ఆలోచించరు ఆ వ్యక్తిని వెంటనే చంపేస్తారు కనుక ఈ వ్యక్తి వారి చేతిలో పడకముందే ఆశ్రయ పొరములోనికి వచ్చేయాలి అప్పుడు ఈ వ్యక్తికి క్షేమం ఉంటుంది కనుక ఆశ్రయపురానికి వచ్చేటప్పుడు ఆలస్యం చేయకూడదు మరొక విషయాన్ని మనం చూసినట్లయితే ఈ ఆశ్రయపురములోనికి వచ్చినప్పుడు ఆశ్రయపురములో ఉన్న యాచకుడు ఆ నరహంతకుడికి వాక్యాన్ని బోధిస్తారు కనుక తన జీవితాన్ని సరిచేస్తాడు తాను చేసిన తెలియకుండా చేసిన పాపము ఆశ్రయ ఆశ్రయపురములో పరిహరించబడుతుంది కనుక దేవుని బిడ్డల పరిశుద్ధత కొరకు ఈ ఆశ్రయపురానికి రావాలి పరిశుద్ధ పరచబడుట కొరకు ఈ ఆశ్రయపురానికి రావాలి అలాగే మేలు కొరకు కనుక తనకు మరణం నుండి తప్పించుకోవడానికి తప్పించుకోవాలి అంటే ఈ ఆశ్రయపురానికి రావాలి ఈ ఆశ్రయపురము తనకు ఆశ్రయంంది తనకు మేలు చేస్తుంది దేవుని అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ఎందుకు రావాలి అంటే కనుక మనము మేలు పొందుట కొరకు దేవుని యొక్క భద్రత మనకు కలుగునట్లుగా మనమే ఆశ్రయపురానికి రావలసిన వారమైనా ఈ ఆరు ఆశ్రయ ఆశ్రయపురాల గురించి వాటికి పేర్లు కూడా దేవుడు తెలియచేసినట్లుగా మనమే చూస్తూ ఉన్నాం ఏ ఏ ప్రాంతాల్లో ఈ ఆరు ఆశ్రయపురాలు ఉండాలో మరి యొక్క పొరాల గురించి కూడా మరి వాటి పేర్లు కూడా ఇరవయ అధ్యాయము ఏడవ వచ్చిన నుండి కూడా ఈ యొక్క ఆరు ఆశ్రయపురాలు మీరు ఏడు వచ్చినము ఎనిమిదో వచ్చినం కూడా చదువుకుంటే ఒక్కొక్క ఆశ్రయపురమును గురించి ఏ ప్రాంతములో ఆశ్రయపురముడాలో తెలియచేయనట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇందులో ఉన్న మొదటి ఆశ్రయపురము నప్తాలీలా మన్యములో ఉన్న ఆశ్రయపురము ఏది అంటే కెదేషు కనుక రెండవ ఆశ్రయపురము షకేము మూడవ ఆశ్రయపురము హెబ్రోను నాలుగు ఆశ్రయపురము బేసేరు ఐదవ ఆశ్రయపురము రామోతు ఆరు ఆశ్రయపురము గొలాను ఈ ఆరు ఆశ్రయపురాలు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాయి ఒకటి కెదేషు మొదటి ఆశ్రయపురం ఏంటి చెప్పండి కెదేషు కనుక కెదేషు అనగా అర్థం ఏంటంటే పరిశుద్ధత లేక పరిశుద్ధపరచువాడు అని అర్థం కనుక నరహంతకుని పరిశుద్ధపరిచే ఆశ్రయపురమే కెదేషు కనుక పాపిని పరిశుద్ధపరిచేది కెదేశు కనుక కెదేశు అనగా పరిశుద్ధత అలాగే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడైన దేవుడు పాపులమైన మనకు మనం పరిశుద్ధులం కావాలి అంటే ఎవరై ఉండాలి పరిశుద్ధుడై ఉండాలి మనం పరిశుద్ధులు కావాలంటే పరిశుద్ధుని అద్దకు రావాలి పాపి పాపి అద్దకు వెళితే ప్రయోజనమేమీ లేదు ఒక పాపిని మరొక పాపి రక్షించలేడు గనక పాపిని రక్షించగలిగింది ఎవరంటే పరిశుద్ధుడే అందుకే ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే పరిశుద్ధుడు అందుకే ఆయన యోహాన్సు వారి తెదో అధ్యాయంలో అంటారు నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరా ఛాలెంజ్ ఇలాంటి ఛాలెంజ్ చేసిన ఎవరు ఈ లోకంలో మనకు కనబడరు పాపము లేనివాడు ఒక్కడు లేడు అందరూ పాపులే నీతిమంతుడు లేడు ఒకడు లేడు అయితే ఈ లోకంలో ఎవరు నీతిమంతుడు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడే నీతిమంతుడు పరిశుద్ధుడు ఆయన దగ్గరికి వస్తేనే మనం పరిశుద్ధులం కాగలం మన పాపం పోవాలంటే ఏసయ్య వద్దకే రావాలి ఏసై ఒక్కడే మన పాపాలని పరిహారించువాడు ఆయన జన్మ కర్మ పాపము లేనివాడు జన్మలో పాపము లేనివాడు జీవితంలో తన యొక్క జీవిత విధానములో తన యొక్క జీవిత విధానములో పాపము లేనివాడు ఆయన జన్మ కర్మ పాపము లేనివాడు ఆయన కెదేశు అనడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే కారు ఒక్కడ ఉన్నాడు రోజు పిలాతు యేసు ప్రభువారికి తీర్పు తీర్చే సమయం వచ్చింది చెనులు యూదులు వారిని తీసుకుని వెళ్ళి పిలాతి వద్ద నిలబెట్టారు పిలాతును శిక్షించమని అడుగుతున్నారు పిలాతు పరిశీలన చేసి ఈయనలో ఏ దోషము నాకు కనబడలేదు అన్నాడు కనుక తీర్పు తీర్చే పిలాతే ఈయనలో చిన్న పొరపాటు కూడా నాకు కనబడలేదు అన్నాడు తన భార్య పిలాతి వద్దకు ఒక ఉత్తరం రాసింది ఆయన తీర్పు తీరుస్తున్న సమయంలో ఒక ఉత్తరం రాసింది ఏమనంటే ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు పరిశుద్ధ వేసు క్రీస్తు ప్రభు వారు అక్కడే కనుక ఆయన పరిశుద్ధుడు అనేది పేరు ఆయనకి కనుక కదేషు అనగా అర్థం ఏంటంటే పరిశుద్ధత లేక పరిశుద్ధపరచువాడు అని అర్థం రెండవ నగరము పేరు లేక రెండవ పురము పేరు ఆశ్రయపురం పేరు రెండవ ఆశ్రయపురం ఏంటంటే షకేము కనుక ద రిఫ్యూజ్ ద సిటీస్ ఆఫ్ రిఫ్యూజ్ కనుక రెండవ ఆశ్రయపురము షకేము మొదటి ఆశ్రయపురం పేరు ఏంటి చెప్పండి అమ్మా కెదేశ్ రెండవ ఆశ్రయపురం పేరు షకేము షకేము అనగా అర్థం ఏంటంటే భుజము అని అర్థం ఏదైనా బరువు పొయ్యాలి అంటే మనం భుషం మీదే మోస్తాం ఈ భుషము బరువు మోసే స్థలం ఎక్కువ బరువు మోసేది భుషమే కనుక ఒకరు బింది మొయ్యాలన్నా భుషం మీదే మోస్తారు ఒకరు కావిడి మొయ్యాలన్నా బరువు మొయ్యాలన్నా భుజం మీదే మోస్తారు భుషము షకేము అనగా భారము భరించువాడు అని అర్థం నీ భారము భరించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు నీ పాప భారం నీ శాప భారము అందుకే మతీసు సువార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్త జన్లరా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తానన్నారు ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళరా మీ భారము నేను మోస్తాను కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన భారాన్ని మోసే దేవుడు తల్లిదండ్రులు విడల యొక్క భారాన్ని భరిస్తారు వారు ఏది చేసినా సహిస్తారు కారణం ఏంటంటే పిల్లల మీద ఉన్న ప్రేమ అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన భారాన్ని భరించే దేవుడు ఆయన మన కష్టాలు మన నష్టాలు ఆయన భరించి ఆయన సహాయం చేసే దేవుడు యోహానుసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినలో బాప్తి ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని చూడగానే ఆయన చూసి అంటాడు ఇదిగో లోక పాపములను పోవు దేవుని గొర్రె పిల్ల ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే సర్వలోకము యొక్క పాపాన్ని మనుషుల యొక్క పాపాన్ని మోయడానికి ఆ సిలువలో ఆయన భరించిన భారము గత కాలంలో నేను అమ్మగారు ఇరుషిలో వెళ్ళాం ఎరిశిలేము వీధులు మన యూదుల్లాగా సమానంగా ఉండవు ఎరిశిలేము ప్రాంతము కొండలు లోయలు కలిగిన ప్రాంతం కొన్ని గ్రామాలు పైన ఉంటే కొన్ని కింద ఉంటాయి అలా ఎరిశిలేమును ఎరిశిలేములో వీధులు సమానంగా ఉండవు అలా ఎత్తెక్కాలి అలా దిగాలి అలా ఉంటాయి మేము నడిచి యేసు ప్రభువారు తిరిగిన వీధుల్లో ఖాళీ చేతులతో తిరగలేకపోయాం మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోసుకుంటూ వెళ్ళాడు అలా ఎరుసలేమి వీధుల్లో తిప్పుకుంటూ కలవరి కొండను ఆయన ఎక్కించారు సిలువ శిలువ మోయించుకుంటూ తలలో ముళ్ళకిరీయటము శరీరం నిండా కొరడా దెబ్బలు ఎన్నో గాయాలతో ఆయన సిలువను మోసుకుంటూ వెళ్ళారు ఒక వ్యక్తి అన్నారు పైకి కనబడేది ఐదు గాయాలే కానీ ఆరో గాయం భుజి మీద ఉన్న గాయం ఆ బరువైన సిలువ పదునైన శిలువ యేసు క్రీస్తు వారి యొక్క భుజిమును నలగొట్టేసింది గాయమైపోయింది అన్నారు అలాంటి మన పాప భారమునంతా కూడా ఆయన భుజం మీద మోసారు ఆయన మన భారాన్ని భరించారు మన శాపాన్ని భరించారు ఈరోజు మన ప్రాణంతో జీవిస్తున్నాము అంటే కారణం ఏసుక్రీస్తు ప్రభువే ఈ లోకములో మనుషులు బ్రతికి పనులు చేసుకున్నారంటే ఏసుక్రీస్తు ప్రభు వారే కారణం కారణం ఏమిటంటే పాపం వల్ల వచ్చు జీతము మరణం మన పాపాలను బట్టి మనం ఎప్పుడో చచ్చిపోయి ఉండాలి కానీ ఏసయ్య మన పాప భారాన్ని ఆయన భుషి మీద మోసాడు కనుకనే ఈరోజు మనం బ్రతికాం మనం పనులు చేసుకుంటూ ఉన్నాం కనుక ఆయన భుషి మీద మన భారాన్ని మన శాపాన్ని మన పాపాన్ని మోసిన ఏసఐ కొరకు మనం ఏం చేయగలిగాం ఏం చేయగలుగుతున్నాము ఆయనను మనము ప్రార్థించగలుగుతున్నామా సరైన ఆరాధన చేయగలుగుతున్నామా ఆయనకి అందవలసిన స్థుతులు ఆయనకు అందవలసిన మహిమ అందుతుందా దేవుని బిడ్డారా ఆయన శే మూవలే మన భారాన్ని మోసాడు రండి రాండి ఏ మనో

वेग गमीर लेने मार्ग लेने सत्यम लेने जीव मुनो लेने मार्ग मुने ఏనే కాకి చెవారు లే రండి నేనే కాకే చౌవారు లే ఏంచీ చెప్పిన ఏ సున్నియో దకు ఎం రాండి రండి ఏ సునియో దక్కు దేవునికి మహిమ కాక మన మరణ భారము మన పాప భారము విడిచి ఏమైపోయావు అని ఆ గొర్రెను మందలించలేదు ఇంకా నాలుగు దెబ్బలు బాధలేదు కానీ దొరికిన గొర్రె ఆ తప్పిపోయిన గొర్రెను ఎక్కడ వేసుకున్నాడు చెప్పండి భుజాల మీద వేసుకుని సంతోషంతో తప్పిపోయిన గొర్రె దొరికింది అని ఆనందించి తన భుజాల మీద ఎలా మోసాడు దేవుని బిడ్డరా ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా మనలను ఆయన భుజాల మీద మోసే దేవుడై ఉన్నాడు ఆయన శకేము అంటే భుజము ఆ యొక్క భుజాల మీద మనలు మోసుకొని నడిపించే దేవుడై ఉన్నాడు ఒక తల్లి ఒక తండ్రి కన్నా బిడ్డ వారు నడవలేకపోతుంటే ఎలాగైతే భుజాల మీద ఎత్తుకుని మోస్తారో అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనల్ని భుజాల మీద మోసే దేవుడై ఉన్నాడు ఆ తప్పిపోయిన గొరి దొరికినప్పుడు ఆయుషిమాడు ఆనందిస్తూ సంతోషిస్తూ దానిని భుజాల మీద పెట్టుకుని మోసినట్లుగా దేవుడు మనల్ని కూడా మోసే దేవుడై ఉన్నాడు లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినలో జక్కయ్య కనుగ రక్షమబడినప్పుడు తన ఇంటికి రక్షణ వచ్చిందని వారు సంతోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము కీర్తన అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వచ్చినలో మనం చూసినట్లయితే చక్కని మాట ఇక్కడ మనకు కనబడుతుంది అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిది అన్ని మనం చదువుకుందాము కనుక దేవుడు ఎప్పుడెప్పుడు మోస్తున్నాడంటే ఆయన అనుదినము రోజు మన భారాన్ని మోయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అప్పుడప్పుడు కాదు దేవుడు ఎంత ప్రేమామయుడు కృపామయుడు అంటే అనుదినము ఆయన మన భారాన్ని మోసే దేవుడై ఉన్నాడు నీ భారాన్ని అనుదినము మోసే దేవుడై ఉన్నాడు కనుక షకేము అనగా భుజము భుజము అనగా భరించువాడు అని అర్థం కనుక ఆయన మన పాపాలను మన శాపాలను భరించి మనకు బదులుగా మరణమైనవాడు చిరుగా సిటీస్ ఆఫ్ రిఫ్యూస్ ఈ ఆరు ఆశ్రయపురములో మొదటి ఆశ్రయపురం ఏంటి చెప్పండి కెదేషు కెదేషు అనగా పరిశుద్ధత ఈ ఆరు ఆశ్రయపురాలు కూడా యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాయి రెండవ ఆశ్రయపురము పేరు షకేము అనగా భుజము భరించువాడు మూడవ ఆశ్రయపురము పేరు హెబ్రోను హెబ్రోను అనగా అర్థం ఏంటంటే సహవాసము అని అర్థం సహవాసము అని అర్థం కనుక దేవుడు మనతో సహవాసం చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఆయనతో మనం సహవాసం చేయగలమా ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు ఫ్రెండ్గా ఉంటావంటే నేను ఎక్కడరా అంటాడు ఆయన కనుక దేవుడు బిడ్డలరా మనకొక సహవాసం ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభువారే యేసుక్రీస్తు ప్రభువారు నీతో నాతో సహవాసం చేయటానికి స్నేహితుడితో స్నేహితుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు ఆదామవలతో సహవాసం నప్పుడు ఆదామవలు బాగానే ఉన్నారు సంతోషంతో ఉన్నారు క్షేమంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు వారు దేవునితో సహవాసం కాకుండా దెయ్యనితో సహవాసం చేయటం మొదలెట్టిన తర్వాత వారి జీవితంలో శ్రమలు చెలరేగినవి కష్టాలు బాధలు దేవునితో సహవాసం చేసినప్పుడు బాగానే ఉన్నారు వారి జీవితానికి ఏ లోటు లేదు ఎప్పుడైతే సాతానతో సహవాసం చేయటం మొదలెట్టారో ఆ ఉన్నతమైన ఆనందకరమైన తోటలోండి బయటికి రావాల్సి వచ్చింది వారి జీవితంలో రాళ్ళు రప్పలు ముళ్ళు గచ్చపదలు నెమ్మది లేని జీవితం కనుక ఒకరోజు బాగుంటే ఇంకొక రోజు బలహీనతే ఒకరోజు సంతోషమైతే మరొక రోజు దుఃఖమే ఒకరోజు లాభమైతే ఇంకో రోజు నష్టమే వారి జీవితం అంతా కూడా భయంకరమైన స్థితి అయిపోయింది ఎప్పుడైతే సాధానతో సహవాసం మొదలెట్టారో వారికి చచ్చిపోవాలి చచ్చిపోవటమే మొదలు మంచిది అనుకున్నారు వారిలో కక్షలు పెరిగినాయి అసూయ పెరిగింది తమ్ముణ్ణే కయోను చంపేసేంత క్రూరమైన స్థితి క్రూరత్వం దంగతనాలు పాపము ఇక నెమ్మది లేని స్థితి ఏది చేసినా నెమ్మది లేదు దేవుడు వెళ్ళారా దేవురితో సహవాసం విడిచిపెడితే మన జీవితం కూడా ఇలాగే ఉంటుంది మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు మీ పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారు ఏమైనా కనిపెడుతున్నారా సామెత ఆరు నెలలు సహవాసం చేస్తే వారే వీరు వీరే వారు అవుతారంట తాగుబోతో మంచోడు సహవాసం అనుకోండి కొద్ది కాలానికి కూడా ఏమైపోతాడు తాగుబోతాడు అయిపోతాడు పేకాటాడోడితో సహవాసం అనుకోండి వాడికి ఆడటం రాకపోయినా ఒకరు ఆడటం రాకపోయినా చోత్ చూత్ కానీ రారా అంటాడు వాడితో సహవాసం చేస్తున్నాడు ఖచ్చితంగా వెళ్తాడు వాడు చూసి చూసి వీడు కూడా రంగంలో దిగుతాడు అలాగే పాపితో సహవాసం చేస్తే పాపే అవుతాడు దంగోడితో సహవాసం చేస్తే దంగోడుతో అవుతాడు దొంగోడే అవుతాడు అల్లరి శాస్త్రంతో తిరిగేవాడు అల్లరోడే అవుతాడు అందుకే మన సహవాసం ఎవరితో మన సహవాసము ఎవరితో కావాలని కోరుకున్నావు మన సహవాసం ఏసైతోనే చేయాలి ఏసుతో సహవాసం చేస్తే నీ జీవితం క్షేమంగా ఉంటుంది నువ్వు గొప్పవాడు కాగలవు అందుకే యోహాను మొదటి పత్రిక రాస్తూ యోహాను రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయ మూడో వచ్చినాన్ని మనం చదువుకుందాం మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు నేను చూసిన దానిని వినిన దానిని మీకు తెలియచేయుస్తున్నాము తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉంది అయితే డివాహన్ గారు తెలియచేస్తున్నాడు మేము మాతో సహవాసం చేయండి మేము కన్నవాటిని విన్నవాటిని మీకు తెలియచేస్తాం అంత మాత్రమే కాకుండా మా సహవాసం తండ్రితోనూ ఏసుక్రీస్తుతోనూ ఉంది కనుక ఏసైతో సహవాసం చేయడానికి రండి ఏసుక్రీస్తు ప్రభువే మనకు ఫ్రెండ్ అయిపోతే ఎంత గొప్ప భాగ్యం అండి లోకంలో నాకు ఫ్రెండ్ ఎమ్మెల్యే అంటే నీ ఎంత గర్విస్తావో ఆ సృష్టికర్త ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎంపీని ముఖ్యమంత్రిని మరి ప్రైమ్ మినిస్టర్ని తయారు చేసిన ఆ దేవుడే మనకు ఫ్రెండ్ అయిపోతే ఇంకేంటండి దేవుని బిడ్డారా యేసు క్రీస్తుతో సహవాసం చేద్దాం సంఘముతో సహవాసం చేద్దాం ఆ దినము ఆది సంఘము వారి ఎవరితో సహవాసం చేశారు అపోసుల కార్యములో మనకు కనబడుతుంది కదా రొట్టె విరుచిటి ఎందును సహవాసం అందును నలభై రెండవ అధ్యాయం నలభై ఒకటో వచ్చినంలో లేక సహవాసం అందును రొట్టె విరిచడం ఎందును ప్రార్థన చేయడం ఎందును ఏడా తేగక ఉండిరి మీ సహవాసం ఎవరితో మనం ఎవరితో సహవాసం చేద్దాం మన ఏసీ గంటల కంటే ఎనిమిది ఏడున్నరకెళ్ళి కూర్చుంటాడు మరి మనం సహవాసం ఆయనతో ఆయన స్నేహితులేదు ఎప్పుడు రావాలి నా ప్రభు ఎనిమిది గంటలకు ఆరాధన ఆరాధనంటే ఏడున్నరకి వచ్చేస్తాడు మరి నేను ఇప్పుడు వెళ్ళాలి తొమ్మిది గంటలకు వెళ్దామా అంటే ఆయనతో సహవాసం ఏ సహవాసం అది దేవునితో సహవాసం చేయడానికి ఆశపడాలి ఆత్రిత పడాలి పెందలగాడి రావాలి అది మన సహవాసం ఏ సైజు చూడకుండా ఉండలేము ఆయనతో మాట్లాడకుండా ఉండలేము ఆయన స్వరాన్ని వినకుండా ఉండలేము ఆరాధన దినమున ఆయన మన మధ్యకు వస్తారు ఇది ఏసయ కొరకు ఏర్పాటు చేయబడిన స్థలం నా కొరకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేయండి నేను మీతోనూ మీరు నాతో ఉండడానికి ఒక స్థలం ఏర్పాటు చేయండి దేవుడు చెప్పాడు ఆ స్థలం దైవ మందిరం శిష్యులు అంటారు మా సహవాసం అయితే యేసుక్రీస్తు ప్రభుతో మరి మన సహవాసం ఎవరితో జాగ్రత్త ఈ లోకులతో సహవాసం చేస్తే వాళ్ళని మోసం చేస్తారు ఈ లోక సహవాసం మంచిది కాదు మన యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది ఈ లోకం ఈ లోకమే సాతాను పేటేసి కూర్చున్నాడు ఎవరిని పాడు చేద్దామా అని మనం చక్కగా వెళుతున్న మన జీవితాన్ని పాడు చేసేస్తాడు మధ్యలో ఏదోటి కలిగిస్తాడు మంచిగా భక్తితో జీవిస్తున్నప్పుడు మనల్ని పెడదారిని నడిపిస్తాడు సాతానుడు అలా కాకుండా ఏ వైపే చూస్తూ ఆయనలో ముందుకు సాగిపోవాలి మన సహవాసము ఏసుతో సహవాసం చేయాలి హానోకు ఏసైతో సహవాసం చేసి చేసి లాగానే ఎగిరిపోయేవాడు అలాగే మనం కూడా ఏసైతో సహవాసం చెందాం ఆలోకు సహవాసం దేవునితో ఆయనకి భార్య ఉంది పిల్లలున్నారు అయినా ఏ ఉండడానికి ఎక్కువ ఇష్టపడ్డాడు ఎంత గొప్ప ఘనత అండి దేవుడు ఎగిరిపోతే ఆయనతో కూడా ఎగిరిపోయాడు మన సహవాసం కూడా దేవునితోనే లోకుల సహవాసం వద్దు ఈ లోకంతో సహవాసం చేస్తే లోకంలో ఉండిపోతాం శ్రమలో ఉండిపోతాం నరకానికి వెళ్ళిపోతాం అగ్ని ఆనదు పురుగు సావదు సాతానుడు ఎంతో కొంతమందిని తనతో కూడా మట్టి లేని గొయ్యిలోకి తీసుకుపోవాలని చూస్తున్నాడు తనతో పాటు నరకానికే నాకు కూడా గొప్ప బ్యాచి ఉంది పరలోకం వెళ్ళే బ్యాచీ కంటే నా బ్యాచీ ఎక్కువ ఉందని రుజువు చేసుకోబోతున్నాడు అందుకే వాడితో లోకముతో సహవాసం కాకుండా దేవునితోని మాత్రమే ఈ వాక్యముతో మాత్రమే మనం సహవాసం చేద్దాం ఈ వాక్యంలోనే మనం చదివి ఈ వాక్యంలోనే జీవిద్దాం కనుక సమయం పోనే ఒక సద్వినియోగం చేసుకోండి అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలె నడుచుకోండి దేవునితో సహవాసం చేద్దాం ఆ పౌలు కొరింది సంఘానికి రాసిన మొదటి పత్రిక తొమ్మిదో వచ్చినాన్ని మనం చదువుకుందాం మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం మొదట అధ్యాయం తొమ్మిదవ వచ్చినం తన కుమారుని సహవాసు మనకు అబ్బా ఎంత చక్కని మాట అండి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఆ నమ్మదగిన దేవుడు మనతో చెప్పే మాట ఏంటంటే మీరు ఏసు క్రీస్తు ప్రభుతో సహవాసం చేయండి మీరు ఏసైతో సహవాసం చేయండి అలాగే ఎబ్రోన్ అనగా సహవాసము మనతో సహవాసం చేయటానికి ఏసయ్య సిద్ధంగా ఉన్నాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా నాలుగవదిగా బెసేరు బెసేరు అనగా అర్థం ఏంటంటే బలమైన కోట లేక దుర్గము అని అర్థం ఆరు ఆశ్రయపురముల్లో నాలుగు ఆశ్రయపురం పేరు ఏంటంటే బెసేరు అంటే బలమైన కోట దుర్గము దేవుని బిళ్ళరా ఆయన మనకు ఆశ్రయ దుర్గం వలే ఉన్నాడు నిత్యము మనల్ని కాపాడుటకు నీ కొనుకడు నిద్రపోడు మనమైనా నిద్రపోతామేమో కానీ దేవుడు నిద్రపోడు ఆయన కొనుకడు నిద్రపోడు ఆయన ఎవరు లేపవలసిన పని లేదు ఆయనకి ఎవరు గంట కొట్టవలసిన పని లేదు గంట ఎందుకు కొడతారు తెలుసా మనమే కనుక చెప్పుకుంటున్నాం హిందువులు గంట ఎందుకు కొడతారు ఎలాగని దేవుడా నిద్రపోతున్నాం ఒకసారి లేగు అంటారంట గంట కొట్టి గంట కొట్టి లేపుతారు మనం గంట కొట్టాల అవసరం లేదు ఆయన నిద్రపోవడమ్మా ఎప్పుడు నేను కాపాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అందుకే సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పదో వర్షణంలో మనం చూసినట్లయితే చక్కని మాట అక్కడ కనబడుతూ ఉంది సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పదో వర్షణం యోవ నామము బలమైన దుర్గము నీతిమంతుడు కనుక కోటలోనికి బలమైన దుర్గములోనికి వెళితే సురక్షితంగా ఉంటాం మనల్ని కాపాడేది ఒకే ఒక ఆయన ఆయనే యేసు ఈ లోక శ్రమల్లో నుండి లోకములో ఉన్న విపత్తుల నుండి ఈ లోకములో ఉన్న బలహీనత నుండి లోక లోకములో ఉన్న వ్యాధుల నుండి బాధల నుండి ఈ లోకములో ఉన్న అప్పుల నుండి ఈ లోకములో ఉన్న శ్రమల నుండి కాపాడగలిగిన ఒకే వ్యక్తి ఆయన యేసు క్రీస్తు ప్రభు ఆయన తప్ప ఏ మనుషుడు మనల్ని కాపాడలేడు ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని కాపాడలేరు ఆయన ఒక్కడే మనల్ని కాపాడగలిగిన దేవుడు ఆనాడు తెలియకుండా ఒకరిని చంపేస్తే ఉద్దేశపూర్వకంగా కాకుండా తెలియకుండానే ఆ గొడ్డలు జారి పిడి జారి ఒకడికి తగిలితే వాడు చచ్చిపోతే ఆ దినాల్లో ప్రాణానికి ప్రాణం గనక ఇతను చచ్చిపోకుండా ఉండాలంటే ఎక్కడికి పరిగెత్తాలి ఆశ్రయ పురానికి పరిగెత్తాలి ఆశ్రయ ఆశ్రయపురంలో తన కాపుదలు ఉంటుంది కనుక ఆశ్రయ పురానికి మనం రావాలి అప్పుడే మనకు ప్రాణానికి క్షేమం ఉంటుంది ఈ లోకములో ఉన్న సాంతనుడు ఎవరిని మృంగుదినాన్ని గద్దించు సింహం వలే తిరుగుతున్నాడు వాడికి దొరక్కకుండా మనం క్షేమంగా ఉండాలంటే దేవుని ఆశ్రయపరమైన ఏసంతకు రావాల్సిన వారమే ఉన్నాము ఆయన ఒక్కడి మనల్ని కాపాడగలిగిన వాడు కీర్తన తొంభై ఒకటవ కీర్తన రెండవ వచ్చినలో ఒక మాట మనకు కనబడుతుంది ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడు ఆయనే నాకు ఆశ్రయం నా కోట నేను నమ్మదగిన నమ్ముకోదగిన దేవుడు కనుక రెండు సమయాలు గ్రంథం ఇరవై రెండు మూడు వచ్చినములో కీర్తన అరవై ఒకటి మూడు వచ్చినములో కూడా దేవుడు ఎటువంటి కాపుదలను ఇచ్చేవాడో ఆయన ఎలాగ మనకు ఆశ్రయ దుర్గమో ఎలాగ ఆయన కోట కొండో ఆయన మన కాపాడుతున్నాడు అనేది ఈ విషయాలన్నింటిలో మనకు కనబడుతుంది ఐదు ఆశ్రయపురం పేరు రామోతు ఏం చెప్పండి మొదటి ఆశ్రయపురం పేరు కెదేషు రెండు ఆశ్రయపురం పేరు షకేము కెదేషు అనగా అర్థమేంటి పరిశుద్ధత కెదేషు పరిశుద్ధత షకేము అనగా భుజము హెబ్రోను అనగా సహవాసము బేసేరు అనగా బలమైన కోట రామవుతు అనగా పరలోకము లేక హిత్సింపు నిన్ను హెచ్చించువాడు ఆయనే మనల్ని గొప్ప చేయువాడు ఆయనే కనుక పరలోకము అనగా ఉన్నతమైన స్థితి సంతోషకరమైన స్థితి మరణము లేని స్థితి వ్యాధి బాధ లేని స్థితి అంతా సంతోషమే అలాగే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు ఆయన ఎందుకొస్తే మనల్ని గొప్పవారిని చేస్తాడు ఆయన మనం పోగొట్టుకున్న స్థితిని మరలా మనకిచ్చే దేవుడు ఆయన ఆ పరలోక భాగ్యాన్ని మనకిచ్చే దేవుడు నిన్ను హెచ్చింపు నిన్ను గొప్పవాడినిగా చేయగలిగిన దేవుడు యేసు ప్రభువారు అక్కడే గొర్రెలు కాసుకునే దావీదిని గొర్రెలు కాసుకునే దావీదిని రాజును చేయగలిగింది దేవుడే కనుక తన సోదరులనుకున్నారు మేము రాజు దగ్గరుంటే గొప్పవాళ్ళం అవుతామని దావిదు దేవుని సన్నిధిని కోరుకున్నాడు దేవుని ప్రార్థన కోరుకున్నాడు దేవుని దగ్గర నివసించడానికి ఇష్టపడ్డాడు దేవుని మందిరాన్ని కోరుకున్నాడు దేవుని మందిరములో నేను పచ్చని ఒలివ చెట్టు వల ఉండగలను అనుకున్నాడు దేవుడు దావిదిని ఎచ్చించి కొన్ని దేశాలకు రాజును చేశాడు కొన్నిసార్లు మనం గొప్పవారం కావాలని ఏదేదో చేస్తాం ఏదేదో చేస్తాం గొప్పవరం కావాలని దేవుడు చేయకపోతే మనం ఏం చేయలేం నాకు తెలిసిన వ్యక్తి బాగా తెలిసిన వ్యక్తే ఈ పట్టణంలో ఉన్న వ్యక్తే గోల్డ్ కాయిన్ అని వేసాడంట గోల్డ్ కాయిన్ ఆ వేసే పేరు ఎవరిదో తెలియదు ఏ దేశంలో ఉంటాడో తెలియదు అది వేస్తే గొప్పవాడిని అయిపోవచ్చు అనుకునేసాడు మూడు కోట్లు పోగొట్టుకున్నాడు మూడు కోట్లు తన కష్టార్జితం చెమట కార్చి సంపాదించిన ధనాన్ని పోగొట్టుకున్నాడు కనుక దేవుడు బిడ్డలరా ఈ లోకాన్ని ఆశ్రయిస్తే మనం హిచ్చంపబడము కనుక మన కష్టాజితం మనం అనుభవించి గొప్పవారం కావాలి అంటే ఏ సయ్యాతోనే మనం ఉండాలి ఆయనే మనల్ని హెచ్చించే దేవుడు దావీదు గొర్రెలు కాసుకునే దావీదు గొర్రెలు కాసుకునే దావీదు రాజయ్యడంటే కారణము రాజు అయ్యాడంటే దేవుడే హెచ్చించాడు సమీల్ని పంపించి యక్షయా కుమారులు ఒకని రాజుగా అభిషేకించు యషయా కుమారులు ఒకడిని రాజుగా అభిషేకించు అని సమీల్ని దేవుడు పంపించాడు సమీలు అనుకున్నాడు పెద్దవాడు యుద్ధం తెలుసు ఎర్రగా బుర్రగా ఎత్తుగా ఉన్నాడు వీడే రాజు అనుకున్నాడు కానీ దేవుడు అంటాడు అతని కాదు రెండో వాడు వచ్చాడు అతను కాదు మూడో వాడు వచ్చాడు వాడు మంచి ఐటు యుద్ధం అంత తెలుసు వాడు కాదు ఎవడు సమయాలు అడుగుతున్నాడు నీకు ఇంకెవరన్నా కుమారు ఒకడు ఉన్నాడు వాడు గొర్రెలు కాసుకుంటాడు వాడి పిలువు అంటే దేవుడు అంటాడు ఇతడే ఇష్టమైన వాడు గొర్రెలు కాసుకునే దావీదును దేవుడు రాజుగా చేశాడు అలాగే దిక్కు లేని అనాదిగా వెళ్ళిన ఏసేపు ఐగుప్తి దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు దేవుడు ఏసేపు నెచ్చించాడు తన సోదరులు ఇష్టపడలా తన బ్రతకటం కనుక తను చంపాలనుకున్నారు దేవుడు ఆ మరణమును తప్పించి ఐగుప్తి దేశాన్ని తీసుకొచ్చి ఒక రాజు స్థితిలో కూర్చోబెట్టాడు అనాథిగా తేబడిన తానియలు బబులోని దేశానికే ప్రధానమంత్రి అయిపోయాడు అనాథైన ఎస్తేరు రాణి అయిపోయిందంటే దేవుడు వాడిని హెచ్చించాడు ఈరోజు మనల్ని కూడా హెచ్చించేది దేవుడు అక్కడే గ్రహించండి దేవుణ్ణి కాదని ఆయన ప్రార్థన కాదని ఆయన ఆదా ఆరాధన కాదని మనం ఈ లోకంలో బ్రతకలేం మనల్ని బ్రతికించేది దేవుడే ఆ దేవుడే మనల్ని కాపాడాలి ఆ దేవుడే మనల్ని ధనవంతుని చేయాలి ఆ దేవుడే మనకు అధికారం ఇవ్వాలి ఆ దేవుడే మనల్ని పోషించాలి గనక దేవుణ్ణి కాదని ఎవరి లోకంలో బ్రతకలేరు ఏది కూడా సాధించలేరు అందుకే నువ్వు గొప్పవాడు కావాలంటే ఎక్కువ దైవ సన్నిధి చేయి కుటుంబ ప్రార్థన చేయి నీవు నీ పిల్లలు దైవ సన్నిధి చేయండి దావిదిని హెచ్చించిన దేవుడు నిన్ను కూడా దేవుడు హెచ్చిస్తాడు దావిది అంటాడు కదా రెండో సమయాలు ఏడో ఇంతగా దయచేసి మరొక మాట అంటాడు ఆ ముందు వచ్చినాలు నీవు నన్ను ఎంతగా హెచ్చించడకు నేను ఏ పాటి వాడిని నా కుటుంబం ఏ పాటిది కనుక నన్ను ఇంత హెచ్చుగా హెచ్చించావే ఈ లోకంలోని నన్ను ఒక రాజుగా నిలబెట్టావే నేను ఏ వాడిని అంటాడు దావీదు అలాగే దేవుడే మనల్ని హెచ్చించాలి దేవుడే మనల్ని హెచ్చించాలి కనుక నేను ఈ లోకంలోనికి వచ్చి లేక ఇక్కడికి వచ్చి ఏ ఉద్యోగం చేయట్లేదు దేవుడు నన్ను పోషిస్తున్నాడు చాలామంది అన్నారు మెడ్రాసులో బ్రతకటం కష్టం అక్కడ బ్రతకాలంటే ఒక యాభై వేలైనా ఉండాలి నాకు ఒక పైసా ఆదాయం లేదు నేను సేవకు వచ్చినప్పుడు ఈరోజు దేవుడు ఈ స్థితిని ఇచ్చాడంటే కనుక ఏ పని లేకుండా ఆయనే ప్రార్థన చేస్తూ ఆయన వాక్యాన్ని చెప్పుకుంటూ ఆయన సన్నిధిలో ఉంటూ దేవుడి గురించి బోధిస్తే నన్ను కూడా దేవుడు దీవించాడు అలాగే మిమ్మల్ని కూడా దేవుడు దీవిస్తాడు మీరు కూడా భక్తిలో విశ్వాసంలో ప్రార్థన జీవితంలో ఉంటే దేవుడు మనందరూ హెచ్చిస్తాడు నువ్వు వాడవుగా ఉంటావు కానీ కింద వాడవుగా ఉండవు నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు నువ్వు అప్పిస్తావు కానీ అప్పు చేయు ఎంత గొప్ప ఆశీర్దం దేవుడు అందుకే మనమే ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని హెచ్చించి గొప్పవారిని చేస్తాడు కనుక మనల్ని పరలోకంలో ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడు చూడండి ఎపిసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఏడో వచ్చినాన్ని మనమే చదువుకుందాం ఎపిసి రాసిన పత్రిక రెండు ఏడో వచ్చిన ఆయనతో కూడా ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడు ఆయన ఎంత ప్రేమ కలిగింది దేవుడండి ఆయన ఆయనతో కూడా ఆయన పరలోకంలో ఆయన సింహాసనం పక్కన మనకు ఒక సింహాసనం వేసి కూర్చోబెడితే ఎంత సంతోషం అంతగా మనల్ని హెచ్చిస్తాడు ఆయన అంతగా మనల్ని దీవిస్తాడు కనుక ఆయన్ని విడిచిపెట్టొద్దు నిశ్చం ఆయన ప్రార్థన చేయండి చివరిగా ఆరవ ఆశ్రయపురం పేరు ద సిటీ ఆఫ్ రిఫ్యూజ్ కనుక ఆరవ ఆశ్రయపురము ఏది అంటే గొలాను గొలాను అనగా అర్థం ఏంటంటే సంతోషము లేక ఆనందము ఆయన సంతోషము ఆనందము ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు ఆయనలోనే సంతోషము ఆయనలోనే సమాధానం అందుకే పిలుపు పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో పౌలు గారు పిలిపి సంఘానికి తెలియచేస్తూ అంటాడు ఎల్లప్పుడూ ఎవరినందు ఆనందించండి ప్రభువునందు ఆనందించండి మరలా చెప్తున్నాను ఆనందించండి ఎవరు ఎందు ఆనందించండి ప్రభువునందు ఆనందించండి గొప్ప దేవుడు నాకు దొరికాడని ఆనందించండి ఈ లోకంలో ధనాన్ని బట్టి ఆనందం కాదు ఈ లోకంలో ఉన్న ఐ ఐశ్వర్యుని బట్టి ఆనందం కాదు నీకు క్రీస్తు దొరికాడని ఆనందించు నిజమైన దేవుడు నేను ఆరాధిస్తున్నానని ఆనందించు ప్రభువునందు నందు ఆనందించండి మరలా చెప్తున్నాను ఆనందించండి నువ్వు శ్రమలో ఉన్నా కష్టంలో ఉన్నా ఉన్నా లేకపోయినా దేవుడిని గొప్ప భాగ్యం ఇస్తున్నాడని ఆనందించు సంతోషించు ఆయనందే ఆనందించు రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినవిలో చక్కని మాట పౌలు గారు తెలియచేస్తూ రోమా సంఘానికి ఈ విధంగా అంటాడు రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం అమ్మా నిరీక్షణ గలవారి కనుక నిరీక్షణ గలవారి సంతోషించు ఆ ఓర్పు గలవారి ప్రార్థన ఎందు పట్టుదల గలవారి గమనించండి నిరీక్షణ ఎందు సంతోషించండి ఎందుకు నిరీక్షణ ప్రభు వస్తారు అని ఆయన ఎందు నిరీక్షించండి ఆయన మన గొప్పవారిని చేస్తారని నిరీక్షించండి పరలోకం మనకిస్తాడు నిరీక్షించండి మనల్ని రాజులుగా చేయబోతున్న నిరీక్షించండి మనము తీర్పు తీర్చే వారం అవుతాం నిరీక్షించండి ఆ రోజు కొరకు ఓర్పుతో కనిపెట్టండి దేవుడిని జీవితంలో గొప్పకారం చేస్తాడు ఈ లోకంలో ఏదన్నా లేకపోయినా ఆయన ఎందు నిరీక్షించండి ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏ సునంది ఆనంద్ తింతును ఏ సయ్యనే ఆరా తింతును ఏ సునంది ఆనంద్ తింతును ఏ సయ్యనే ఆనందితును ఆరా దిందును ఆనంది ఆరా దిందును కేసునంది ఆనంది తిందును కేసయ్యనే ఆరా తిందును కేసునంది ఆనంది తిందును మందలు గొర్రెలు లేకున్నాను శాలలో పశువులు లేకున్నాను మందలు గొర్రెలు లేకున్నాను శాలలో పశువులు లేకున్నా ఏమి నాకు లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏమి నాకు లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏ సునందే ఆనంద్ తింతును ఏ సై ఏ సునందే ఆనంద్ ఏ సై దేవునికి మైమ కలుగును గాక బలో కృష్ణరాజుకి కనుక ఆయన ఆరు ఆశ్రయపురం గులానుగా ఉన్నాడు ఆయన ఆయనలోనే సంతోషం ఆయనలోనే ఆనందం ఆ యొక్క నిరీక్షణ కలిగి సంతోషించండి ఆ పరలోక రాజ్యం మనకు వస్తుందని మత్ ఈ వార్త ఐదవ అధ్యాయం పన్నెండు వచ్చినములో మత్ ఈ వార్త ఐదవ అధ్యాయం పన్నెండు వచ్చినములో మొదటి తస్లోనికయ్యా తస్లోనికయ్యా మొదటి పత్రిక ఐదవ అధ్యాయ పదహారు వచ్చినంలో సంతోషించి ఆనందించడి పరలోకమందు మీకేమవుతుంది ఒకవేళ ఈ లోకంలో మనం అనుకున్న ధనం మనకు దొరకపోవచ్చు మనం అనుకున్న అధికారం ఈ లోకంలో మనకు రాకపోవచ్చు కానీ ఒకరోజు రాబోతుంది పరలోకంలో నీకు అది దొరుకుతుంది పరలోకంలో నువ్వు అనుకున్నది దొరకబోతుంది కనుక అది సంతోషించు మొదటి ఐదవ అధ్యాయం పదహారు వచ్చినములో అధ్యాయం ప్రతి అందును కృతజ్ఞత ఆస్తులు చెల్లించుడి కనుక ఇలాగు చేయుట దేవుని చిత్తం ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తులు ఆస్తులు చెల్లించండి కష్టమైనా బాధైనా వ్యాధైనా ఏవో రోగం వస్తే స్థుతి చేస్తున్నాడండి దేవుడిచ్చాడు దేవుడికి తీసు దేవుడే తీసుకున్నాడు దేవునికే స్తోత్రం ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తు చెల్లించండి సంతోషించండి ఆనందించండి దేవుని పిల్లలు ఆరు ఆశ్రయపురం గొలాను అనగా ఆనందము లేక సంతోషం ఈ ఆరు ఆశ్రయ పొరాలు ఆ దినం యహోశివ ద్వారా దేవుడు తెలియచేస్తూ ఎవరన్నా తెలియక తప్పు చేస్తే పొరపాటున ఎవరన్నా చంపేస్తే ఉద్దేశపూర్వకంగా కాకుండా ఆ చెట్టు గొడ్డలి ఆ చెట్టును గొడ్డలి నరుగుతుంటే గొడ్డలతో నరుగుతుంటే పిడి ఊడి ఆ గొడ్డలు వెళ్ళి ఎదుటి వారికి తగిలితే వారి చచ్చిపోతే అది ఉద్దేశపూర్వకమైన సంపాలని చంపలేదు కనుక ఇతర వెళ్ళి ఆశ్రయపురానికి చేరవచ్చు ఆశ్రయ ఆశ్రయపురంలో అక్కడ యాజకులు పరిశుద్ధపరుస్తారు బోధిస్తారు మరణం రాకుండా ఆపు చేస్తారు అని దేవుడి ఆరు ఆశ్రయ పొరాలను కట్టించారు ఆ రోజు ఇస్రాయేల్కి ఆరు ఆశ్రయ పొరాలు అయితే ఈరోజు ఆరు ఆశ్రయ పొరాలు వేసేయే ఈ ఆరు ఆశ్రయపురాల్లో ఉన్నా గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు మనందరికి దయచేయను గాక ఆమెన్ ప్రార్థన చేద్దాం అందరూ మోకరించి వారిని తలంచుకొని చూ ప్రార్థన చేసుకుందాము అందరూ కూడా మోకరించి ప్రభు నువ్వు ఉన్నవాడు అనువాడవు అని